నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించిందని ఆయన తెలిపారు. అధిష్టానం లెక్కలు వేరు, నా ఆలోచనలు వేరు అని, నాకు గుంటూరు నుంచి పోటీ చేసే ఆలోచన లేదని ఆయన ప్రకటించారు. మీరు కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వాలి ఎక్కువ. అంతేగాని గోపిరెడ్డి గారు చెప్తారు ఆ ఊర్లో అదే లేదు కదా, బ్రహ్మనాయుడు గారు చెప్తారు ఈ ఆరోగ్యం బాగాలేదా అని వాళ్ళు చెప్పడం కాదు. మీ వైపు నుంచి కూడా వస్తే బాగుంటుంది. అదే నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి మీరు కొంచెం స్టడీ చేసి రండి, వస్తే మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. కాబట్టి మరొకసారి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి ధన్యవాదాలు. దీనిలో కేవలం 6-7 స్కీమ్స్ మాత్రమే మనం రివ్యూ చేస్తాం, మొత్తం 24 ఏదైతే నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ చెప్పండి, అటు నర్సరావుపేట ఎంపీ అయితే గుంటూరు నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించిందని, కానీ తన ఆలోచనలు వేరు అంటూ కూడా ప్రకటించారు. మొత్తానికి ఆయన పోటీ చేయరని అనుకోవచ్చుంటారా? బ్యాంకు మాదిరి జగన్ ప్రతిపాదనకు చెప్పిన ఎంపీ తాను గుంటూరు నుంచి పోటీ చేసేది లేదని సీఎం జగన్ వివరించినట్లు మీడియా సమావేశంలో వివరించారు. అయితే దీంతో నర్సాపేట నుంచి ఎంపీ కృష్ణదేవరాయలు పోటీ చేస్తాడా లేదా పార్టీ వీడనున్నారా సర్వత్రా చర్చ నెలకొంది. తాను ఎమ్మెల్యే కూడా పోటీ చేసేది లేదని ఎంపీగానే నర్సాపేట నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే అధినిష్టానికి చెప్పాడు. అయితే ఇప్పటికే నర్సాపేటలో అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయని, ఈ సమయంలో నియోజకవర్గంలో ఏంటని పార్టీ అధినేతకి వెల్లడించారని ఆయన వివరించారు. అయితే పార్టీ అధినేతకు ఎంపీ దళక్ ఇచ్చేనా లేక శ్రీకృష్ణదేవరాయలు భవిష్యత్తులో కొద్ది సమయంలో తేలనున్నది. మాధురి రాఘవ, పార్టీ మార్పుకు సంబంధించి ఏమైనా క్లారిటీ ఉందా? దీనికి సంబంధించి ఆయన అనుచరులు ఏమంటున్నారు అసలు? అయితే ప్రజెంట్ అయితే పార్టీ మార్పు అనేది లేదు. అనుసరులు కూడా అనుసరులను బట్టి కార్యకర్తలను బట్టి తెలుస్తానని చెప్తున్నాడు. రైట్, థ్యాంక్ యూ రాఘవ. తీసుకో.